Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Solid vote bank kosam Jagan master plan. Nijanga kavalsi vaste abhirudhi gurinchi enta mandi aalochistaru? 5 కోట్ల మంది ప్రజల్లో 5 లక్షల మంది ప్రజలైనా అభివృద్ధి కోసం ఒక్క క్షణమైనా మనసు పెడతారా? తమకు ప్రభుత్వం నుంచి వస్తున్నది ఏంటి? ప్రభుత్వం నుంచి తాము లబ్ధి పొందుతున్నది ఎంత అన్నదే ఎక్కువ మంది ఆలోచించి ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటారు. సమర్థత, విజన్ ఉన్న నేతల అవసరాన్ని బహుకొద్ది మంది మాత్రమే గుర్తిస్తారు. అదే వచ్చే ఎన్నికల్లోనూ జగన్కు అనుకూలంగా మారుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజానికి జగన్ బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయి రాజకీయాలలో ఎలా సక్సెస్ అవుతారో అని అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. పరిపాలన అనుభవంలేమితో జగన్ ఇబ్బంది పడతారని భావించిన వారు కూడా లేకపోలేదు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాటు తేలారు. సీఎం సీటుపై కూర్చున్న నాటి నుంచే వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం వ్యూహరచన చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా ఓటు బ్యాంకును స్థిరపరచుకునే ప్రయత్నంలోనే 3 ఏళ్లు ఉన్నారు. జగన్ అనుకున్నట్లుగానే సంక్షేమ పథకాలు అమలులో రికార్డు సృష్టించారు. 3.5 లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూర్చారు. వివిధ పథకాల క్రింద ఒక్కొక్కింటికి ఇప్పటి వరకు 2 లక్షల నుంచి 10 లక్షల వరకు లబ్ధి చేకూరేలా పథకాలను ప్రజల చెంతకు చేర్చారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ పథకాలను రద్దు చేస్తారన్నది వాస్తవం. అందుకే ఈ 3.5 లక్షల కుటుంబాలు వైసీపీ వెంటే ఉంటాయన్న అంచనా. మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చారు. ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో దాదాపు 1.5 లక్షల కుటుంబాలు జగన్ వెంటే నడుస్తారన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వస్తే తిరిగి కార్పొరేషన్గా మారిస్తే తమకు వచ్చే ఆ కొద్ది బెనిఫిట్లు రావన్నది వారి అనుమానం. ఇక ఆరోగ్యశ్రీ కార్డులు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాల క్రింద పేద మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందుతున్నారు. రానున్న 2 ఏళ్లలో మరింతగా సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లి మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న ప్రయత్నంలో జగన్ ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కొంత అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమే. అయితే చంద్రబాబు వచ్చినా తమకు ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదన్న ధోరణిలో వారున్నారని చెబుతున్నారు. జగన్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క జీతభత్యాలు మినహా ఎలాంటి ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించుకుంటున్నారు. అదే చంద్రబాబు వస్తే తిరిగి ఒత్తిడికి లోనవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల్లో అనేక మంది భావిస్తున్నారని కూడా వివిధ శాఖల ఉద్యోగుల మనోభావాలను బట్టి తెలుస్తోంది. మొత్తం మీద జగన్కు కలిసొచ్చే అంశాలను కాదని చంద్రబాబు గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.